స్క్రీన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక 30 మినిట్స్ మనకంతా కొత్తగా ఉండదు, అసలు ఏముండదు. బట్ ఆఫ్టర్ 30 మినిట్స్ బాస్ ఇస్ బ్యాక్. సూపర్ అన్నా, ఎన్నిసార్లు చూడొచ్చు ఇదైతే పక్క, డెఫినెట్లీ షూర్. సినిమా అంతా సెకండ్ హాఫ్ అన్న, సినిమా మూవీ మూవీ అంతా సెకండ్ హాఫ్. రచ్చ రచ్చ అంతే, రచ్చ అంతే, మూవీ సూపర్, అదిరిపోయి అన్ని బ్లాక్ బస్టర్. నా సినిమా ఫ్యాన్స్ విజిల్ వేసామా, క్లాప్స్ కొట్టామన్నా కాదు, నీ అమ్మ కోసం, నీ అక్క కోసం, నీ చెల్లి కోసం తీశాడు సినిమా. అది కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. కళ్యాణ్ అల్టిమేట్ పవన్ కళ్యాణ్. నేను నా జీవితంలో ఇటువంటి సినిమా ఎప్పుడు చూడలేదు. పవన్ కళ్యాణ్ వల్లే ఈ ప్రజల్లో మార్పు వస్తుంది, ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చేది ఒక పవన్ కళ్యాణే. ఈ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా అయితే ఈ సినిమాలో చూపించిన మార్పు తీసుకొస్తాడని నేను భావిస్తున్నాను. జై హింద్. ఒక్కటే మాట, పింక్ నీర్కొండ పర్వాయి దీని ముందు చాలా తక్కువ. ఎందుకంటే తమన్ సార్ ఇచ్చిన బీజిఎంకి సెకండ్ హాఫ్లో అయితే కోర్ట్ సీన్స్కి ఆ బీజిఎంస్కి అబ్బా, ఎందుకు మీరే వచ్చి చూడండి, అదే బెస్ట్. మేము ఎన్ని చెప్పినా తక్కువ అవుతుంది. సెకండ్ హాఫ్లో ఉన్న ఎవ్రీ కోర్ట్ సీన్ చాలా హై వోల్టేజ్లో ఉంటుంది. సినిమా చాలా బాగుందండి, సూపర్ హిట్ సినిమా, ఖచ్చితంగా చూడొచ్చు. చాలా బాగుంది. 3 ఇయర్స్ గ్యాప్ ఆయనకి ఏం లేదు, అక్కడ స్క్రీన్ మీద అలాంటివి ఏం కనిపిస్తలేదు. చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్ చంపేశాడు. పిక్చర్ ఛాయాజీ అది వలసే పిక్చర్, పిక్చర్ హిట్, ఉత్తమ హిట్ పిక్చర్ అది వలసే. సినిమా బాగుంది కాదు, సూపర్ బ్లాక్ బస్టర్ అనాలి అంతే, అంత మించి లేదు. మంచి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీలా. ఎంత బాధించిన అంత బాధించిండు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఒక ఇంటర్వెల్కి ముందు ఒక 20 నిమిషాల నుంచి సినిమా ఒక రేంజ్లో లేచిపోతుంది అన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ ఇవ్వడు. సెకండ్ హాఫ్ అయితే ప్రకాష్ రాజు, పవన్ కళ్యాణ్, నువ్వంటే నువ్వు, నేనంటే లాస్ట్ దాకా కోర్ట్ సీన్లో సూపర్ అంతే, ఒకటే మాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే షోకి వెళ్ళాలి, గోకుల్లో పోవాలి. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.25 బాగుందన్న. ఇంకా లే మంచి లేడీస్ తప్పకుండా చూడాలన్న, మంచి సినిమా. వాళ్ళ గురించి డైలాగ్స్ బాగా చేసినా. సెక్సీ అంటే ఒక మాట చెప్పాలంటే హరీష్ శంకర్ది గబ్బర్ సింగ్ ఎలా తీసాడు ఫ్యాన్, మళ్ళీ ఇంకో ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే వేణు శ్రీరామ్ వాళ్ళకి ఇస్తాం అంతే. ఇలాంటి సినిమా మాసెస్లోకి వెళ్ళాలి. కళ్యాణ్ తీసాడు, అందరిలోకి వెళ్తుంది, అదే మా ఆనందం అంతే. సినిమాలో స్టార్టింగ్ పింక్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం. లైక్ పింక్లో స్క్రిప్ట్ అనేది చాలా కంపోజ్గా వెళ్ళిపోతుంది, దీంట్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి తగ్గట్టుగా వేణు శ్రీరామ్ గారు తీసుకొచ్చారు. నేను ఇందాక కూడా అదే చెప్పాను, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ప్రతి 10 మినిట్స్కి ఒక ఎలివేషన్ షాట్ అనేది పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చరిష్మా అది ఎట్లా అనేది ఉంటుందో ఆ ప్రతి ఒక్కటి 10 మినిట్స్కి ఆయన అనేది చూపించారు. ఫ్యాన్స్కి అయితే విజువల్ ట్రీట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, పింక్లా ఇలా కంపోజ్గా వెళ్ళిపోతుందని. ఎలివేషన్ సీన్స్ ట్రైన్ ఫైట్ నుంచి సెకండ్ హాఫ్ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. తమన్ బీజిఎం అయితే చెప్పాలి, నిజంగా అస్సలు మాటలు లేవు, అరుపులనే చెప్పాలి. కోర్ట్ సీన్స్, డిఫెండింగ్ సీన్స్, ప్రకాష్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆ కన్ఫ్రంటేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అసలు కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, అంత చాలా బాగుంది. డైలాగ్స్ అయితే ఇంకా ఆయన గురించి ఇంకేం చెప్తాం భయ్య, ఆయన చెప్పే ప్రతి ఒక్క చిన్న చిన్న డైలాగ్ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆయన చెప్పే ప్రతి ఒక్క డైలాగ్, ఐ మీన్ ఉమెన్ గురించి చెప్పే ప్రతి ఒక్క డైలాగ్, క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి ఐ మీన్ ఎమోషనల్ చేసేస్తుంది. ఇది పక్క ఫ్యామిలీ చూడాల్సిన ఫిలిం భయ్య. లేడీస్ ప్రతి ఒక్క లేడీస్ ప్రతి ఒక్కరు, మన సిస్టర్, మన మదర్, ఎవరు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ సినిమా ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చింది ఆ ఒక సినిమాని మనం చూసాం. సినిమా చాలా బాగుంది. అసలు ఫస్ట్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ నుంచి కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఆయన కొంచెం సైలెంట్ మోడ్లోనే ఉంటారు. ఆ సైలెంట్ మోడ్లో ఉన్న వచ్చిన ప్రతిసారి ఆ తమన్ గారి బీజం కానీ ఇతను టేకింగ్, వేణుశ్రీరామ్ గారు టేకింగ్ కానీ రైటింగ్ కానీ అసలు చెప్పడం అవసరం లేదు. వేణుశ్రీరామ్ గారిలో ఇంత పెద్ద రైటర్ ఉన్నాడు మా తెలియదు. అంటే ఫ్యాన్స్కి ఏం కావాలనేది ఫ్యాన్స్కి కూడా తెలియలేదు అన్నట్టు అనిపించింది నాకు. ఫ్యాన్స్కి కూడా ఇన్ని రోజులు తెలియదు. అదే చెప్తున్నా కదా, ఇప్పటిదాకా తీసిన సినిమాలు ఏవి కూడా ఇంత హై అవ్వాలి నాకైతే. అంటే వింటేజ్ మూవీస్ ఉన్నాయి కానీ ఇది మన ఐడియాలజీస్, కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని
ఐడియాలజీస్ని బ్లెండింగ్ చేసి రైటింగ్ కానీ ఆ టేకింగ్ కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ వేణు శ్రీరామ్ గారికి పెద్ద థ్యాంక్స్. తమన్ గారు అయితే ఇంకా ఆగలేదు, అతను ప్రాణం పెట్టి చేశారు అనుకుంటా. వరుసగా 11-12 రోజులు నిద్ర కూడా పోలేదని చెప్పి చెప్పారు, అంతా కనిపిస్తుంది. సమ్మర్లోనా ఏమో ఇండస్ట్రీ అని చెప్తాను. సరిగ్గా ఫ్యామిలీస్ ఈ కరోనా దీనివల్ల రిస్ట్రిక్షన్స్ పడకపోతే ఫ్యామిలీస్ అని వెళ్తే ఇంకా ఇండస్ట్రీ ఉఫ్ అని ఊతాడు. అఫ్కోర్స్ బేసిక్ కాన్సెప్ట్ అది కదా, సో కాన్సెప్ట్ నుంచి డిబేట్ అవ్వకుండా ప్రకాష్ రాజు గురించి మనం చెప్పక్కర్లేదు. కోర్ట్ రూమ్ సీన్స్ అయితే ఫైర్ హై, మామూలు హై ఇవ్వాలి ఆ సినిమా. బాగుందండి, చాలా బాగుందా, అదర్ కొట్టాడు అన్న సెకండ్ హాఫ్. నేను చెప్తున్నాను నేను అందరికి అదే చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అసలు అదర్ కొట్టాడు సీన్లు, చాలా వైలెంట్గా చేశాడు పవన్ కళ్యాణ్, ఎక్స్పెక్ట్ చేయాలని చేశాడు. అది తెలిసింది కదా, అతను బాగా యాడ్ చేశారు. వీళ్ళిద్దరు మంది సీన్లు ఎలా ఉంటాయి అనుకున్నాం కానీ బాగా రాసుకున్నాడు వేణు శ్రీరామ్ అనేది. చాలా తమిళ మ్యూజిక్ యాజ్ యూజువల్ అదర్ కొట్టాడు అన్న, చాలా బాగుంది. ఓవరాల్ బాగుందండి, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. కోర్ట్ సీన్స్ వల్ల సినిమా అనేది చాలా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్.